మంచిగా మాట్లాడింది బాయ్ డాడీ అన్నది. నేను అదైతే లేదు, యాక్చువల్ నేను ముందు రోజు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇదేమన్నా ఇంకేమైనా చేశారా ఎట్లా అనేది నాకు అసలు అంతు చిక్కట్లేదు. నాకైతే రేపు ఇప్పుడు నేను ఎట్లనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసినాను కదా, మరుసటి రోజు నుంచి ఎంక్వైరీ జరుగుతుందేమో, ఇంకేమైనా చేసిండ్రా, నాకు అదే డౌట్. నాకు ఎక్కువ డౌట్ అదే, ఈమె చేసుకోదు. ఒకవేళ చేసుకున్నా కూడా కనీసం అనేది ఒక ఇంటర్న్ ఇచ్చేది, ఆ రాత్రి చేసుకోపోయే టైం కన్నా నాకు ఇచ్చేది. యాక్చువల్ సిపి గారు చెప్పడం 8:07:20 వరకు ఆమె ఫోన్ మాట్లాడిందట, మార్నింగ్ 7:20. నాకు 8:10 ఫోన్ వచ్చింది, 8:10 అంతా కొలాప్స్ అయింది. ఎలా అవుతుంది 40 మినిట్స్లో? 8:30 వరకు, 7:30 వరకు ఆమె ఉన్నది, ఫోన్లో మాట్లాడింది, కొలీగ్స్తో మాట్లాడింది, అంటే ఆపరేషన్ థియేటర్లో ఉంది, ఆపరేషన్ ఉందా. ఒకతను జూనియర్ అడిగిండట, ఏది ఆర్తో ఆపరేషన్కి వస్తాం ఉన్నదా అని అడిగిండట, ఉన్నది అని చెప్పిందట, ఆయనతో మాట్లాడిందట. 7:30 వరకు బాగున్నది, 8:10 కొలాప్స్ ఎట్లయిపోతుంది? వెంటిలేటర్ మీదకి ఎట్లా వెళ్తారు? హెచ్ఓడిస్, ప్రిన్సిపల్స్ అందరు అక్కడ నాకంటే ముందు ఉన్నారు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అంత హెచ్ఓడిస్, అంత పెద్ద ఆఫీసర్లు వచ్చిండ్రంటే ఏం జరిగి ఉంటుంది? అది ఎంతసేపు జరిగి ఉంటుంది? యాక్చువల్ 30 మినిట్స్లో అయితే కాదు, ఎవరు రారు. వీళ్ళు 10 గంటలకు కూడా సరిగా రాని వాళ్ళు ఆ చాంబర్స్కు. 8:30 లోపల ఉన్నారు, 8:20 నేను వచ్చేసిన, 8:10 నాకు ఫోన్ వచ్చింది, 8:20 లోపల వచ్చేసిన, వితిన్ 7 మినిట్స్లో వచ్చేసిన. నాకంటే అందరు ఉన్నారు, ఆమె ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంది. ఆమెకు అసలు లేదు, ఆమెకు అప్పటికీ ఏది సిపిఆర్ చేసేసి మళ్ళీ ఏదో బాడీని ఊపుతున్నారే కానీ యాక్చువల్ అయితే ఆమెకి ఎలాంటి ఇది లేదు. మొత్తం కళ్ళకి టేప్ వేసేసిండ్రు, అంతా వేసేసిండ్రు. నేను పోయే వరకు ఆమె అసలు లేదు, అసలు ఆమెకు తెలియదు ఎవరు ఏంది అనేది ఏం తెలియదు. అసలు ఆమెకు అప్పటికీ వెంటిలేటర్ మీద నడుస్తుంది. అంత తొందరగా వీళ్ళందరూ రావడం, వీళ్ళంతా గ్యాదర్ అవ్వడానికి ఎన్ని నిమిషాలు, ఇంత టైం పట్టాలి? వాళ్ళు హెచ్ఓడిసి ఇంట్లలో ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడో ఏదేదో పనులలో ఉండేవాళ్ళు విత్ఇన్ హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉన్నారంటే నేనే అఫ్సోస్ అవుతున్నా. నేను కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి మా దాంట్లో కూడా, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే పిలవాలన్నా కనీసం వన్ అవర్ పడుతుంది, వన్ అవర్ పైనే పడుతుంది. కానీ ఇంకా అంత దూరంలో ఉన్నోడు దగ్గర రానే రారు, కానీ మరి అంత తొందరగా ఎట్లా వచ్చిండు, ఏమేం జరిగింది అనేది మాకు అసలు అర్థం కావట్లేదు, అంత చిక్కట్లేదు. అది ఏదన్నా నాకు అనుమానం అయితే ఏదో ఒకటి చేసి ఉంటారు. యాక్చువల్ పోలీసు వాళ్ళు చేస్తే సరైన ఇన్వెస్టిగేషన్ జరిగితే అన్ని నిజాలు బయటికి వస్తాయి. కానీ మన వాళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారు, ఎలా దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి నాకు కూడా అర్థం కావట్లేదు. మేము అడిగితే ఆయన ఒక్కోసారి ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆమె ఒక ఫస్ట్లో ఏమన్నాడు, ఆమె సూసైడ్ చేసుకుంది, మేము పోగానే యాక్చువల్ హెచ్ఓడి అన్నాడు ఆమె ఏదో నొప్పి ఉందని, ఇంజెక్షన్ చేసుకుంది, రెస్ట్ తీసుకుంటా అని పోయి కొలాప్స్ అయింది అన్నాడు. ఆ మాట ఇప్పుడు వస్తూనే లేదు. ఆ మాట నేను ఆల్రెడీ ఇది సిపి గారికి కూడా చెప్పిన, చాలాసార్లు చెప్పిన, కలిసినప్పుడల్లా ఆయన ఇట్లా అన్నాడు, ఆ ఇంజెక్షన్ ఏంటి, ఆమె తీసుకుందా, మరి మేము తీసుకుంటే నీళ్ళు లేదు, ఏం తీసుకున్నది, ఆ ప్రూఫ్స్ అని ఉండాలి కదా, కనీసం ఎక్కడ పోతుంది, అవైనా మీకు దొరికినాయంటే ఏం లేవు అన్నాడు. టాక్సికాలజీలో విష ప్రయోగం ఏం జరగలేదంటే ఇంకేం చేయాలి, ఇంకేం ఉంటుందని, అసలు ఏం చేయదలుచుకున్నది అర్థం కాదు. కంప్లీట్ ఇచ్చినాం ఆ రోజు, 20 రోజు పాప బాగా ఇది చేస్తున్నాడు అది ఇదని కంప్లైంట్ ఇచ్చి వశపడక కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇవ్వగానే మరి పోలీసు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆయన మీద? హెచ్ఓడి మరి ఈ అమ్మాయిని 24 అవర్స్ రెస్ట్ లేకుండా డ్యూటీ వేసి అంత సతాయించి అదే నైటు 21 నైటు ఒక దగ్గర డ్యూటీ చేసి మళ్ళీ గాంధీకి నైట్ వచ్చింది కదా, ఆ రోజు పిలిచి అడిగిండు హెచ్ఓడి. హెచ్ఓడిని ఎందుకు పనిష్మెంట్ ఇస్తలేరు? నాకు తెలిసి నేను అడుగుతున్నాను హెచ్ఓడిని, లేకపోతే నాకు కలిపియండి, నేను ఆయన అడుగుతా. హెచ్ఓడిలు చాలా నిర్లక్ష్యం ఉంది. యాక్చువల్ నేను 20 తారీఖు నాడే నేను అదే రోజు రిజ్యూమ్ అయినాను. ఏది నేను లీవ్లో ఉండడం వల్ల అలా జరిగితే ఆ రోజు రిజ్యూమ్ అయితే అది ఏం 20 తారీఖు ఆగు. ఈయన అంతా చెప్పిండు, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండు, వచ్చిర్రు, సైఫ్ని విచారిస్తున్నాడు, పాప వేరే దగ్గర డ్యూటీ ఉంటే ఆమెను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. మరి ఏమని ఇచ్చిండు హెచ్ఓడి? ఈ అమ్మాయిని చంపేసేయమన్నాడా?
రేపటి వరకు ఈమె ఉండొద్దు అని చెప్పిండు. ఆ హెచ్ఓడి ఏమని చెప్పిండు, అమ్మాయి ఇప్పుడు మా పాపలాగానే వాళ్ళ పాప సొంతం వాళ్ళ కూతురు కూడా ఉండొచ్చు వాళ్ళ అమ్మాయి, వాళ్ళని కూడా మనం అట్లా చేస్తే హెచ్ఓడి ఊరుకుంటాడా? ఈ టైం వరకు ఎవరిని ఏం చేసేవాడు? ఇప్పుడు పోలీసు వాళ్ళైనా ఎవరైనా దేశం అంతటా మా పాప ఏదైనా తప్పు చేస్తే ఇప్పటికీ ఈ అమ్మాయి ఇట్లా చేసిందంటే అట్లా చేసిందని మాకు ఎత్తి పడేసేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయి అంత రైట్ ఉన్నా కూడా ఆ హెచ్ఓడిని ఏమి ఎందుకు అనట్లేరు? వేరే వాళ్ళు సైఫ్ని ఒక్కడనే పట్టుకున్నారు వాడు, ఎందుకంటే హెచ్ఓడి ఆయన లేకుండా ఆయన చేయడు, మొత్తం ఆయన మీద పెట్టేసి ఒక ప్రీతినే హరాస్మెంట్ చేయడం డ్యూటీలో 24 అసలు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయికి టార్చర్ చేయడం ఏంది? ఇంకా చాలామంది ఉంటారు, ఎందుకు ఇలా చేయడం, ఆయన ఉద్దేశం ఏంది? దీంట్లో హెచ్ఓడిది ఏమన్నా ఉందా? హెచ్ఓడి ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు అక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీ కౌన్సిలింగ్ ఇచ్చిందని, కౌన్సిలింగ్ అనేది జరగనే లేదు. నేను 20 తారీఖు కంప్లైంట్, నైట్ కంప్లైంట్ 10 గంటలకు కంప్లైంట్ ఇస్తే మార్నింగ్ 10 గంటలకు ఛాంబర్కి పిలిచిండు అమ్మాయికి.